అటవీ ప్రాంతాలను స్మగ్లర్లు టార్గెట్ చేసుకుని అక్రమంగా ఎర్రచందనం దొంగలను ఇతర రాష్ట్రాలకు అడ్డదారుల్లో మళ్లిస్తూ అక్రమాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని ఆంజనేయపురం చెక్పోస్ట్ చైతన్యపురం వద్ద ఒక టయోటా కార్లో 10 ఎర్రచందనం దొంగలను స్మగ్లర్లు రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కార్ నడుపుతున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం రేంజ్ డీఐసీ కాంతిరాణ టాటా ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో కోడూరు సబ్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్ ఆర్ఐ కృపానంద ఆర్ఎస్ఐ పి లక్ష్మణ్ బృంద రేణిగుంట కోడూరు రోడ్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 3 గంటల సమయంలో కారు అనుమానాస్పదంతో కనిపించడంతో ఆపే ప్రయత్నం చేయగా కారును ముందుకు ఊరికించాడు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కారును అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అందులో 10 ఎర్రచందనం దొంగలను కనుగొన్నారు. డ్రైవర్ గా వ్యవహరిస్తున్న ఏర్పేడు మండలం అంజమేడుకు చెందిన వేణుగోపాల్ అనే స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇతను బెంగళూరుకి చెందిన ఇమ్రాన్ అనే స్మగ్లర్లకు చేరవేయడానికి రవాణా చేస్తున్నట్లు విచారణలో తెలిపారు. డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ విచారణలో స్మగ్లింగ్ సంబంధం ఉన్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసును సీఐ వెంకట రవి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అండ్ తిరుపతి అవుట్స్కట్స్ లో ఇక్కడ ఆర్ఐ వాళ్ళ టీమ్ చేస్తున్నాము. స్పెసిఫిక్ వేరే వేరే టైమింగ్స్ లో సర్ప్రైజ్ గా ఈరోజు రైల్వే కోడూరులో ఆంజనేయపురం చెక్ పోస్ట్ దగ్గర చైతన్యపురం అనే ఏరియా ఫారెస్ట్ ఏరియా ఉంది, అది ఎంట్రీ పాయింట్. అక్కడ నుంచి ఫారెస్ట్ లోంచి రావడం కూడా జరుగుతుంది మామూలుగా, ఏదన్నా ఫారెస్ట్ బీచ్ వాళ్ళు క్యాజువల్ గా చెక్ చేస్తూ ఉంటే వెహికల్స్ ఆపుతూ ఉన్నారు. ఎర్లీ అవర్స్ లో ఒక వెహికల్ వచ్చింది, బ్లాక్ కొరోలా టయోటా కొరోలా వెహికల్. చెక్ చేస్తే డ్రైవర్ వేణుగోపాల్ అనేవాడు ఒక్కడే ఉన్నాడు. మన ఆర్ఐ కృపానందము వాళ్ళ టీము చెక్ చేసి చూస్తే దాంట్లో 10 దాకా ఈ రెడ్ శాండిల్ పీసెస్ అన్నీ ఉన్నాయి, దుంగలన్నీ. ఇవన్నీ కూడా A1 క్వాలిటీ అని మన ఫారెస్ట్ వాళ్ళు ఎఫ్ఆర్ వాళ్ళు కూడా ధృవీకరించారు. మన ఆర్ఐ గారు ఇంట్రాగేషన్ లో వాడు అవన్నీ కూడా తీసుకొని పోతూ ఉంటే మనలో పట్టుకోవడం జరిగింది. మన ఆర్ఐ ఇంట్రాగేషన్ లో చెప్పడం ఏమంటే దీనికంతా మెయిన్ పర్సన్ బెంగళూరులో ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని, ఆ వ్యక్తి డబ్బులిచ్చి పంపిస్తే ఇక్కడ రా వచ్చి తీసుకోవడం జరిగిందని. ఇవి కొంతకాలంగా అడవిలో దాచిపెట్టుకుని పోలీసు మూవ్మెంట్ లేనప్పుడు తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా నుంచి కారుని పార్క్ చేసుకుని ఉండి నిన్న అతనికి అనుకూలంగా ఉందనుకుని ఆ పరిస్థితుల్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇమీడియట్ గా మేము సర్ప్రైజ్ చెక్కింగ్స్ లో మాకు సక్సెస్ అయింది ఇది. సో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసుని వెంకట రవి సీఏ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీని ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ లింక్స్ ఎవరెవరు ఉన్నారు, దీనికి మూలకారం ఎవరు, మేస్త్రి ఎవరు, కూలీలు ఎవరు, అవన్నీ కూడా కూలంకుషంగా మేము టెక్నాలజీని ఉపయోగించి పరిశోధిస్తాము. ఇచ్చి వాళ్ళందరి మీద కూడా సేమ్ మన ఫారెస్ట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి లింక్స్ లో ఉన్న అందరిని కూడా తదుపరి చర్యగా మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. ఈ శేషాచలం అడవుల్లో కూడా ఎటువంటి స్మగ్లింగ్ జరుపుకోకుండా గట్టిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మా డీఐజీ సార్ ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా వీటిని మేము అరికడతాము, ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రాపర్టీని కాపాడతాము.